ఈ వెయిటింగ్ ఏంట్రా బాబు మామయ్య అదిగో ఆ పిల్ల వచ్చేస్తుంది నువ్వు వెళ్ళి మ్యాన్ హోల్ మోత్తి ఆ పిల్ల వచ్చి అందులో పడాలా నేను పడబోతుంటే ఆ పిల్ల కాపాడాలి ప్లాన్ పాతగా ఉంది అల్లుడు ఫలితం కొత్తగా ఉంటుంది ఈ ఐడియా నా జీవితాన్ని మార్చేస్తే వికలాంగులన్న అనాథలన్న ఆ పిల్లకి ఎంతో ఇష్టం అలాంటిది గుడ్డోళ్ళ నేను ఆ మ్యాన్ హోల్లో పడబోతుంటే చూస్తూ చూస్తూ ఊరుకోదు నన్ను వచ్చి పట్టుకుంటుంది కళ్ళు కళ్ళు కలుస్తాయి అంతే మూడు ముళ్ళు ఏడడుగులు అరుంధతి నక్షత్రం నువ్వు వెళ్ళి మోత్తి సరే అయ్యో ఎంత బరువు ఉంది కంపు ముక్కు పేలిపోతుంది ట్రీట్మెంట్ బాగా చేయించండి మిగతాది నేను చూసుకుంటాను గుడ్డోళ్ళు చూడదేంటి వస్తాను గుడ్డివాడిలా ఉన్నాడే యాండి ఆగండి ముందుకు వెళ్ళకండి మ్యాన్ హోల్ ఉంది యాండి ఆగమంటుండే ఇప్పుడు ఏం చేయాలి తప్పకోండి 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 అయ్యో ఏమమ్మా రోడ్డు అవతల నుంచి అరుచుకుంటూ వచ్చింది తోసేయడానిక అయ్యయ్యో సారీ అండి ఏదో కంగారులో అలా జరిగిపోయింది ఏమండి ఏమండి ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అన్నాడు మొత్తం ప్లానే మారిపోయింది పోయినట్టున్నాడు పోదాం పదండి ఏమండి ఏంటి బతిగా ఉన్నారా సార్ నా చెయ్యి పట్టుకు పైకి లాగాడు నా చెయ్యిలా పారే చెయ్యిలా ఇవ్వండి రండి అబ్బా ఎవరది ఎవరు నన్ను తోసింది ఈవిడే ఈవిడే మిమ్మల్ని మ్యాన్ హోల్లోకి తోసేసింది నేనేం తప్పు చేశానమ్మా అయ్యో సారీ అండి నేను కావాలని తోయలేదు తప్పుకో పర్వాలేదమ్మా తులసిరామ్ గారు బాబు గారు మీరా కళ్ళ జోడు పెట్టుకున్న మిమ్మల్ని కనిపెట్టలేకపోయిన ఈ పాపాత్ముని క్షమించండి బాబు ఏమండి ఈయన మీకు ముందే తెలుసా ఎంత మాట అన్నావు తల్లి ఎవరి పేరు చెబితే అనాథలందరూ డాడీ అని వెతుకుతారు ఆయనే ఈయనమ్మా నానాజీ నా గురించి ఎక్కువ చెప్తున్నా మీరున్నాడు గురుజీ అంతే కదమ్మా ఈయన మహారాష్ట్రకే దీపం ఈయన ఆంధ్రాకి రావడం వాళ్ళు చేసుకున్న పాపం అవునా అంత గొప్ప వ్యక్తికి కళ్ళలా పోయాయి పోలేదమ్మా పోలేదు పోగొట్టుకున్నారు ఎలా వద్దు నానాజీ ఆవిడకి ఏవో పనులుంటాయి వదిలేయండి వెళ్ళనివ్వండి మీరు ఉండండి నా ఎపిసోడ్ కంప్లీట్ అవనివ్వండి అవి ఈయనకి కళ్ళున్న రోజులు ఒకరోజు ఎవరో పిలిస్తే పెళ్ళికెళ్ళారు కరెక్ట్గా తాళి కట్టే టైంకి పెళ్లి కొడుకు నో అన్నాడు ఎందుకని పెళ్లి కూతురికి కళ్ళు లేవని టైం వేస్ట్ చేయకుండా వెంటనే లేచిపోయాడు తోడ పెళ్లి కూతురుతో కానీ కళ్ళ నీళ్లు పెట్టుకున్న ఈయన మాత్రం తన కళ్ళనే గిఫ్ట్గా ఇచ్చాడు తల్లి తన కళ్ళనే గిఫ్ట్గా ఇచ్చాడు మనసు పలికే మౌన గీతం మమతలొలికే స్వాతిముత్యం మమతలొలికే స్వాతిముత్యం ఎక్కువ చేస్తున్నాడు వద్దు నానాజీ వద్దు మరి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవచ్చుగా ఈ పెళ్లి కొడుకుని చేసుకోనని మర్చిపోయా నానాజీ ఈ పెళ్లి కొడుకుని నేను చేసుకోను అని వేరే ఐ స్పెషలిస్ట్ తో లేచిపోయింది అమ్మా లేచిపోయింది అలాగా పాపం హలో ఏంటి కిమ్స్ లో కిడ్నీలు కావాలా ఇప్పుడు వచ్చేస్తున్నాను జాగ్రత్త మళ్ళీ పడిపోతారు థాంక్స్ అమ్మా మీ స్టిక్ తీసుకోండి గురూజీ మీకు కంపు కొట్టట్లేదా అలవాటైపోయింది నానాజీ అలవాటైపోయింది జాగ్రత్తగా వెళ్ళండి దారి చూపిన దేవత ఏంటి ఆయన కిడ్నీలు ఇచ్చేస్తానంటున్నారు ఆయన అంతేనమ్మా తనకంటూ ఏది ఉంచుకోడు అన్ని ఇలాగే ఇచ్చేస్తూ ఉంటాడు ఆహా ఎంత త్యాగమూర్తి
ఈసారి ఫోన్ మోగుతుంది మన రూమ్ లోనే తెలుసు బాస్ మీరు కదా ఎట్టాల కలర్ చెప్పాలి కదా ఎటకారాలపి ఎత్తి చూడు మాట్లాడమేరా మాట్లాడమని చెప్పారా మీరు నాకు ఎత్తి చూడమన్నారు హలో ఇక్కడ ఎత్తింది కాసేయండి అక్కడ తిప్పింది ఎవరు చైన్ స్మోకర్ గంగాధర్ కాల్ చేశారా కత్తిరించేశాను పేక మొక్క ఎటకారమా ఓపెనర్ తో పళ్ళు పీకేస్తా నా పెళ్ళాన్ని చంపేరా లేదా జస్ట్ మిస్ అయింది జస్ట్ మిస్ అవ్వడం ఏంట్రా ఎర్రి పప్ప ఎప్పుడో మిస్ అయ్యాకే నాకు మిస్సెస్ అయ్యింది ఫోన్ మే బాస్కి అలాగే బాసు కస్టమర్ శంకర్ దాదా ఆర్ఎంపి నువ్వు ఆర్ఎంపీవో ఆర్ఎంఎల్ఏవో నాకు అనవసరం వారం అయింది అడ్వాన్స్ తీసుకుని ఏం చేసావు ఖర్చు పెట్టేశాను డబ్బు కాదు నా పెళ్ళాన్ని నేను చేసేవంటున్నాను రామరామ నేనేం చేయలేదండి మైండ్ చెడిందా నా పెళ్ళాన్ని చంపమన్నాను కదా చంపావా లేదా ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయింది నీ వల్ల అవుతుందా లేదా లేదంటే చెప్పు మా ఊళ్ళో పెట్టల్ని కొట్టే పిల్లి పోలయగాడున్నాడు అండి పిలిపించి షూట్ చేస్తా అందాక ఎందుకులేండి ఆల్రెడీ బుల్లెట్స్ గన్లో లోడ్ అయి ఉన్నాయి అట్ ఎనీ మూమెంట్ ఆవిడ గుండెల్లో దూసుకుపోతాయి దెబ్బకి లేచిపోవాలి ఎవరితో జోకర్ అస్సలు నవ్వు రాలేదు లేచిపోవాలన్నది పైకి తూట్లు తూట్లుగా పేలిపోవాలి వీడెవడరా పేలిపోవాలి అంటున్నాడు కొంపతీసి మన బాంబే విషయం గానీ తెలిసిపోయిందా ఆడేదో తాగి వాగుతున్నాడు సార్ అది సరే మన బాంబే ఏంట్రా ఇంకా పేలలేదు అదే నాకు అర్థం కావట్లేదు సార్ పదింటికే సెట్ చేసావా పదేళ్ల ఎక్స్పీరియన్స్ అండి తాగటంలోనా బాంబులు పెట్టడంలో చిన్న ముళ్ళు 12 మీద పెద్ద ముళ్ళు 10 మీద కరెక్ట్ గా పెట్టారు వెరీ నా ఫ్లవరు నువ్వు పెట్టింది 10 నిమిషాలు తక్కువ 12కి అంటే ఇంకా గంట 50 నిమిషాలు పడుతుంది ఆగదు 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 థాంక్స్ బాబు 6 ప్రాణాలు రక్షించావు ఇక్కడ అమ్మా బండని తోసుకురండి సారీ బ్రైడ్ని తీసుకురండి రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ పాలే రామ ఎంటర్ ది డ్రాగన్ కూర్చో కేశవాయన ఆ కొండతో పెళ్ళంటే లేచిపోడా మరి లేచిపోవటం అంటే ఆ లేచిపోవటం కాదు అటు చూడు మీరు అలా ఎడ్చి కూర్చుంటే అబ్బాయి రాకెట్లా పైకి పోతాడు సెంటర్ చూసి కూర్చుంటే సేఫ్ గా ఉంటాడు తన పెళ్లి తను చూసుకోగలుగుతాడు రండి అది సెంటర్ సెంటర్ చూసి కూర్చోడు ఎందుకైనా మంచిది సేఫ్టీగా ఉన్న నలుగురు పేటను తొక్కి పెట్టుకోండి అలాగే 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 బాబు ఈ జీలకర్ర బెల్లం తీసుకో స్వీట్ హోటల్ తిని మూడో ఇది నువ్వు తినకు నన్ను తినకు ఇవి అమ్మాయి నెత్తి మీద పెట్టు పై ఇది పెడితే చీమలు పట్టి కుట్టి చంపి ఛాన్స్ ఎదురు ఉందా డోంట్ ప్లే జోక్స్ డూ వాట్ ఐ సే పుట్టు అమ్మా యూ ఆల్సో డూ ది సేమ్ థింగ్ అబ్బాయి నెత్తి మీద పెట్టు అమ్మా అంత గట్టిగా నొక్కక్కర్లేదు నేను నొక్కలేదండి హానించానంతే హానిస్తేనే ఆడు కిందకి పోయారు నొక్కుంటే బలి చక్రవర్తిలా పాతాళానికి పోదురు లేడీస్ కాస్త అమ్మాయి చేయలేక పట్టుకోండి జాకి వేసి లేపలేమ్మా పట్టేం పడలేదు కదా ఊరికమే అర్థం లేకుండా హెల్మెట్ ఉంటే బెటర్ ఏమో పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం బాబు తాళి కట్టు వేలిక వేలికి కాలికి కాదు తాళి మెడకు కట్టాలి ఆ మెడకి తాడు ఏ మూలకి వస్తుంది ఓ ఐఎమ్ సారీ మర్చిపోయి మీడియం సైజ్ తెచ్చాను ఎక్స్ట్రా లార్జ్ కావాలి కదా రెండు ఎక్స్టెన్షన్ చేసిస్తాను మాంగళ్యానికి మరో మూడంటి ఇదేనేమో తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఏనాడు ఏ సంతకో కాసి ఉన్నాడు విధి ఎప్పుడు బాబు
హోమ గుండం చుట్టూ తిరుగు. అంటే దీని చుట్టూనా? నేను అన్నది గండం చుట్టూ కాదు, గుండం చుట్టూ. బాబు జాగ్రత్త. ఏమ్మా, మా గురువుగారు అంత కష్టపడుతుంటే అలా గుడ్లు అప్పగించొస్తారే? నలుగురు వచ్చి లారీని దోచినట్టు తొయ్యండి. బాబుగారు కొంచెం కోఆపరేట్ చేయండి. మళ్ళీ సీక్కోటి నడమ్మా. जीनाया मरनाया इसके सिवा जाना कहाँ. बाबू अम्मा पादन तक्कु इलांट ईजी पनिल चेप्पु. అమ్మా ఇప్పుడు నువ్వు తొక్కు. బుద్ధిగా తాళి కట్టాడు కదా, మళ్ళీ తొక్కించడం అవి ఎందుకు? శాస్త్రం అదే, నువ్వు మూసుకో. అమ్మా నువ్వు మెల్లిగా తొక్కు. మొన్న అయిపోయి విషయం వచ్చింది కదా, దాని బిడ్డింగ్ తాలూకు తీయండి. అది ఇది ఇది ప్రైజ్ బిడ్. అర్థమైంది కదా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే నాకు కాల్ చేయి. నో మెస్సింగ్ అప్. ఓకే, అప్లికేషన్ ప్లీజ్. రియల్ రేస్ మెరైన్ లిమిటెడ్. మంచి కంపెనీనా అండి, అప్లై చేయొచ్చా? ఆ అప్లై చేయండి, బాగానే ఉంది. నేను కూడా కడుతున్నాను. వెళ్దామా? పదండి. షేర్ మార్కెట్లో ఎద్దులు ఎలుగుబంట్లు ఉంటాయి. ఒకటి రేట్లు పెంచుతూ ఉంటాయి, ఇంకొకటి కిందకి దించుతూ ఉంటాయి. గొర్రెలు కూడా ఉంటాయి, అవి షేర్లకు ఉంటాయి. ఎద్దులు ఎలుగుబంట్లు ముంబైలో ఉంటాయి, గొర్రెలు క్యూలో ఉంటాయి. ఎలా ఉంది? ఏడ్చినట్టుంది. షర్ట్ సరిగ్గా వేసుకోవడం రానివాడు కూడా షేర్ మార్కెట్ మీద సెటిల్ చేసేవాడు. ఏ మిస్టర్, షేర్ మార్కెట్ ఎప్పుడు పుట్టిందో తెలుసా? 1929 గ్రేట్ డిప్రెషన్ గురించి తెలుసా? రిసెషన్ తెలుసా? బిఎస్సి తెలుసా? వాల్ స్ట్రీట్, దలాల్ స్ట్రీట్ అడ్రస్లు తెలుసా? బుర్ర అడ్డంగా ఊపడం కాదు, బుర్ర పెట్టి ఆలోచించు. షర్ట్ను బట్టి సరుకు ఉండదు. 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. హర్షద్ మెహతా కంటే ముందొచ్చాను. ఖ్యాతన్ పరేగొచ్చే కూడా ఉన్నాను. షేర్కైనా మనిషికైనా స్పెక్యులేషన్ కాదు, క్యాలిక్యులేషన్ ఉండాలి. ఎలా ఉంది? అయ్య బాబోయ్, ఇంతుందండి. అయితే బాగుందండి. అందుకే నన్ను అందరూ ఇండెక్స్ బాబాయ్ అంటారు. ఎలా ఉంది? ఇదేదో వెరైటీగా ఉందండి. 5 నిమిషాలు మాట్లాడితే అమృతాంజనం బాబోయ్ అంటారు. ఇది ఎలా ఉంది? ఊళ్ళో ఒక పడుచు శాస్త్రి గారు. మన రాంబాబు గారి గొంతులా ఉంది. ఎవరి కారు కనిపిస్తుంది, మనిషి కనపట్టలేదు. అట్లట్టు వాడు చచ్చిపోయి 5 సంవత్సరాలు అయిపోయింది కదా. అయ్యా బాబు, మన ఇంటికి వెంట పడింది గారు. బండెక్కండి. ఫ్రీగా కాకపోతే ఓ 50 రూపాయలు ఇస్తారా? నీకు తర్పణం ఇస్తాను. పోనీ 30 రూపాయలు ఇవ్వండి. చంపేస్తాను. పోనీ ఒకటి ఇప్పించండి, నేను మీకు బోళ్ళని బల్లి ఇప్పిస్తాను. శాస్త్రి గారు పెడతాను. శాస్త్రి గారు అసలు డొక్కలో తంతే బొక్కలో పడతావు నీ ఎంకమ. అల్లుడు ఏమిటా పూతమాటలు? మామయ్య నువ్వా? సారీ, టెన్షన్ లో టంగ్ స్లిప్ అయి భాష మారిపోయింది అంతే. అది సరే, నువ్వేంటిలా కాకిలా గరుస్తూ కావు కావమంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నావు? దెయ్యం, భూతం, రక్త పిశాచి, ఈ పేర్లు విన్నావా? ఇవన్నీ సినిమా పేర్లు కదా. ఆ సినిమాలో ఇప్పుడు నిజాలే కళ్ళ ముందుకు వచ్చేసి మన ఇంటికో దిక్కుమాలి గారు వచ్చింది చూసావు? అది ఇప్పుడు నా వెనక్కల పడింది. అందులో రాంబాబు గారి మొండెం లేదు, తలకాయ మాత్రమే ఉంది. నా తలకాయ నా తలకాయ చుట్టూ తిరుగుతోంది, నా తలకాయ వాడి తలకాయ చుట్టూ తిరుగుతోంది. అలా తిరిగి తిరిగి తల తిరిగి ఇలా పరిగెత్తుకు చక్క వచ్చేసాను. ఓ నాయన, మావయ్య నీ తల తిరగడం సంగతి వదిలి ఆ వెనకాల ఎందుకు జరుగుతుంది? దొరక స్కూల్కి వెళ్లకుండా మిలిటరీ హోటల్కి వెళ్తోంది ఒకటి. అది పిల్ల కాదు మామయ్య, పిల్ల పిశాచి. రక్తం వాసన చూడకుండా దానికి నిద్ర పట్టదు కదా. స్కూల్కి వెళ్తున్నానని చెప్పి ఇలా మిలిటరీ హోటల్కి షిఫ్ట్ అయిపోయినట్టుంది. ఫాలో మీ. నేనా? రామరామ, ఇదేమన్నా బ్రాహ్మణ భోజన హోటలా? మిలిటరీ హోటల్? ఆ రథో కోళ్ళు, మేకలు, మాంసం, కంపు కంపు. నేను రాలే. దయ్యాన్ని చూడాలి కదా. అయినా సరే, నేను రాలేను. ముక్కు మూసుకొని రా. పద మామయ్య, ఒక్క నిమిషం. స్కూటర్ ఏమీ పర్వాలేదు, రోడ్డు గడ్డంగా మధ్యలో పడి ఉంది, ఎవ్వడో ముట్టుకోడు. వెరీ సేఫ్ ఉన్నాడు. నా పేరు నీకు ఎలా తెలుసు? మీ మొహం రేంజ్కి అప్పారావు కాకపోతే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ అనే పేరు ఉంటుందా?
సరే గానీ ఏముంది చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ పీతలు రొయ్యలు మటగడసలు చికెన్ ఫ్రై మటన్ ఫ్రై ఇంకా చాలు చాలు అన్ని రెండు ప్లేట్ తీసుకురా అన్ని రెండు ప్లేట్ల వామ్మో వామ్మో అల్లుడు అన్ని రెండు ప్లేట్లట నా కొద్ది ఎప్పుతండి బాది దయ్యమే కదా ఓ మర్చిపోయా సర్లే గాని మామయ్య నువ్వు ఇక్కడే ఉండి దాని కాపలా కాస్తుంది నీ ఇంటికి వెళ్ళి గాయత్రిని లాక్కొస్తా గాయత్రిని ఎక్కడికి ఎందుకు అది పకోడీలో కోడుందని చెప్పి చిన్నప్పటి నుంచి పకోడీ తినడం మానేసింది దాన్ని ఇక్కడికి తీసుకొస్తావా అది కాదు మామయ్య గాయత్రిని ఇక్కడికి తీసుకొస్తే ఈ పిల్ల పిశాచి గురించి గాయత్రికి తెలిసేది ఇప్పుడే వస్తాను అల్లుడు వేగిరం వచ్చేసాయి నాకు అసలు ఈ వ్యధో నీ చూసిన పడదు ఏ చికెన్ కొనియానో మటన్ కొనియానో వచ్చి చస్తాను కడుప ఉప్పాడ సముద్రమా సకల జీవరాశుల్ని స్వాహా చేస్తాను ఏమిటి శాస్త్రి గారు ఈ రోజు మిలిటరీ హోటల్ వచ్చేసారేంటి ఏం కావాలి నాకేమీ వద్దు నాయన అదిగో అక్కడ కూర్చుని మెక్కుతోంది రాక్షస బల్లి లాగా అది నా మనవరాలు దానికోసమే ఇక్కడ నా కళ నక్కున్నాను ఓవా ఓవా బ్రాహ్మలమ్మాయి చికెన్ అవి తింటుంది అది కక్క మొక్కల పాలనలో పుట్టిందిలే అందుకే నా కళ కక్కలు తింటుంది నువ్వు వెళ్ళి పని చూసుకో శాస్త్రి గారికి చికెన్ ఫ్రై గాయత్రి గాయత్రి ఇక్కడ ఉన్నావా బయలుదేరు బయలుదేరు మిలిటరీ హోటల్ కి అదిగో చూసావా చూసావా మిలిటరీ హోటల్ పేరు చెప్పగానే నీకు వాంతికి వస్తుంది నీ ముద్దుల కూతురు అక్కడ మిలిటరీ హోటల్ మొత్తాన్ని మింగేస్తుంది ఏం మాట్లాడుతున్నారండి నిజమే చెప్తున్నాను ఆ పిల్ల పిశాచి నిన్న కోడి రక్తం తాగిందంటే నువ్వు నమ్మలేదు కదా ఇప్పుడు అక్కడికి వచ్చి చూడు మిలిటరీ హోటల్లో ఉన్న ఐటమ్స్ అన్ని ఎలా స్వాహా చేసేస్తుందో రా చూద్దు ఈ పప్పన్న ముందు ఫారిన్ ఫుడ్ సుద్ద వేస్ట్ చూసారా కొడాయి కొడితే నీళ్ళు వచ్చినట్టు కడుపులోంచి వాంతులు తెగ తన్నుకు వచ్చేస్తున్నాయి పాప ఇదిగో బిల్లు బిల్లా బిల్లు పాప దగ్గర కాదు తాత దగ్గర ఓ తాతయ్య దగ్గర అయిపోయాడు ముసలోడు బాయ్ ఎలా తింటారు అసలు పాపేది హలో ఏంటిది బిల్లు బిల్లా పాపేదిరా పాప ఎప్పుడో వెళ్ళిపోయింది మధ్య చెప్పింది ఎక్కడికి వెళ్ళి ముందు బిల్లు కట్టెళ్ళు తిన్నది నీ మనవరాలేక కట్టు బిల్లు 3,999.99 rupees బిల్లు బాటా రేట్లేదు నా దగ్గర 99 paisa కూడా లేవు నేను కట్టను కట్టలేను దానికి వేరే రూట్ ఉంది చెప్తా పదా ఏంటి సార్ వెతుకుతున్నారు ఇక్కడ ముసలాయన ఉండాలి అంటే చిన్న పాప వాళ్ళ తాత ఆ పాపకి మీరేమవుతారు నీ నా పాప తండ్రిని ఓహో తాతగారు లోపల బిజీగా ఉన్నారు వెళ్ళి చూడండి ఓహో థాంక్యూ కలియుగే ప్రథమ పాదేజం భూద్వీపే శ్రీ దుర్గా విలాస భోజన క్షేత్రే మాంసాహార సమేతస్య ఓం రుబ్రోలాయన భవం పుత్రమాయన భవం మెనంపిండాయన భవం నాశనార్థాయన భవం మంత్రాలు చదువుతావేమిటి కొంతకాలం ఇక్కడ ఇలా రుబ్బుతూ కూర్చుంటే మంత్రాలు మర్చిపోతానని ఆ పిల్ల పిశాచి కడుపు నిండా మెక్కేసి నన్ను ఎరికించేసి పాయ్ మాయమైపోయింది అయ్యయ్యో దర్భలు పట్టుకున్న ఈ చేతులతో నువ్వు పిండి రుబ్బాల్సి వస్తుంది అసలు నువ్వు ఎంత గొప్ప శాస్త్రివి హోటల్లో మెక్కేసి బిల్లు కట్టకపోతే ఈ శాస్త్రి ఏమిటి రవి శాస్త్రి అయినా సరే బ్యాట్ వదిలేసి పత్రం పట్టుకోవాల్సింది ఓం నా కర్మ ఎలా కాలిపోయింది ఆయన మళ్ళీ ఏదో తెచ్చారు మిరపకాయ దేనికి లోరడానికి ఓయ్ పంతులు 3,000 paisa చిలుకు బిల్లు 3 నెలలు నువ్వు పిండి రుబ్బినా నీ మనవరాలు బిల్లు చెల్లవదు ఇదిగా నువ్వు కూడా పక్కన కూర్చొని మిరపకాయలను నూరు ఎంత ధైర్యం గారు నీకు నా అల్లుడు పట్టుకుని మిరపకాయలు నూరు పెట్టావా అతని పరువు ఏమిటి అతని స్టేటస్ అతని వంశం ఏంటి ఉద్దేశం ఏమిటి ఫేమస్ రోడా ముందు బిల్లు సెటిల్ చేయి ఏంట్రా నీ పోడి బిల్లు 3,000 rupees ఆఫ్టర్ బయట మా అల్లుడి స్కూటర్ ఉంది ఫస్ట్ క్లాస్ స్కూటర్ 30,000 rupees మామయ్య తీసుకొచ్చు లోపల పెట్టుకో మమ్మల్ని బయటకు నెట్టుకో మామయ్య మాట్లాడకు తాళాలు ఇచ్చే మామయ్య రావయ్య మామయ్య ఆగు ఆగు జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో
అమ్మాయి చూడడానికి చాలా ముచ్చటగా ఉంది కదండి. వీణ వాయిస్తుంటే అచ్చు లక్ష్మీదేవి ఉంది కదా. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ బాబాయ్, వీణ వాయించేది సరస్వతి. మరి లక్ష్మి ఏం పేరమ్మా? వీణ. ఇది వీణ నాకు తెలుసమ్మా, నీ పేరేంటి? నా పేరే వీణండి. నాకు ఒక కొడుకు ఒక కూతురునండి. ఈ అమ్మాయి నా మేనకోళ్ళ. తల్లి తండ్రి చిన్నప్పుడే పోవడంతో ఇక్కడే మా దగ్గర పెరిగింది. మా అబ్బాయికి ఇచ్చి చేద్దాం అనుకుంటున్నాం. వీణను లోపలికి తీసుకెళ్ళండి. అలాగే. నేను చెప్పింది అమ్మాయి వీణని. ఇది అమ్మాయి వీణేనండి. అమ్మాయిని తీసుకోండి రామ్మా. రాజా మా అబ్బాయి అండి, రాజకీయాల్లో ప్రయత్నిస్తున్నాడు. మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను. 24 గంటలు మీటింగులు ఫైటింగులు, అదేమంటే ఊరిని ఉత్తరించడానికి బయలుదేరాడు పెద్ద యూత్ లీడర్. ముందు ఇంటిని ఉత్తరించు. మరి ఓ పక్కన చెల్లికి పెళ్లి చూపులు, ఇంటి పట్టు నుండి చూసుకోవాల్సిన బాధ్యత లేదు. ఏం చూసుకోవాలి? చూపించడానికి మీరున్నారు, చూసుకోవడానికి వాళ్ళు ఉన్నారు. ఏదైనా తేడా వస్తే చెప్పండి, అప్పుడు నేను చూసుకుంటాను. ప్రతి విషయానికి దౌర్జన్యమేనా? వెళ్ళరా, వెళ్ళి నీకు నచ్చిన వాళ్ళంతా నేను నరికే. బాబాయ్ పెళ్ళిలో కాలు గడమంటే కాలు దొరికేసి టైపీడు. మరి తాలి కట్టమన్నప్పుడు డైరెక్ట్ తలకాయ. మీరు ఇంకేదైనా అడగదలుచుకుంటే ఇప్పుడు మనము, ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఒక ఫోన్ చేసుకు వస్తాను. వెళ్ళండి బాబు. గుడ్ మార్నింగ్ సార్. అప్పా ఈడో తుమ్ములు మాస్టారు, గుడ్ మార్నింగ్ చెప్పే అలర్జీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను ఎక్కువ మాట్లాడను, నేను వేలుతో ఇలా అన్నానంటే ఇటు రాని అర్థం. నేను ఇలాగ అన్నానంటే రానని అర్థం. ఏంట్రా అంటున్నావు? అది కాదు సార్, మీకోసం ఫారెన్ డెలిగేట్స్ వచ్చారు. ఫారెన్ డెలిగేట్స్? ఆనంద్ వచ్చాడా? మేనేజర్ మీరా ఆనంద సార్? నేనే అనుకో, కానీ పాపం వాళ్ళకి తెలుగు రాదు కదా. ఇంద్రం చందన్ మీకు ఇంగ్లీష్ వచ్చు కదా సార్. థ్యాంక్స్, భలే గుర్తు చేశా. అయిపోయారు అయిపోయారు. ఏ చంటి, ఏ బంటి, అందరు రండి రండి రండి. లోపల ఆయన పరిస్థితి ఏంటో. ఎక్స్క్యూజ్ మీ అండి, ఏం కావాలి? మేనేజర్ గారు లోపల ఉన్నారా? ఆయన బిజీ మీటింగ్ లో ఉన్నారు. రండి సార్. అది కాదు, నేను నువ్వు వాళ్ళకంటే ఎక్కువ నమ్మను, వెళ్ళి కూర్చో. ఆనంద్ వచ్చాడా? ఆనంద్ వచ్చాడా? రాలేదు సార్. ఎవరి ఆనంద్? మిస్టర్ ఆనంద్ ఇక్కడ 9:30కి నువ్వు ఉండాల్సింది. ఏమేం సార్? అప్పుడు జోకులొద్దు. ఏంటి లేట్? వస్తుంటే బస్ టైర్ పంక్చర్ అయింది సార్. ఇక్కడ నాకు బాడీ అంతా పంక్చర్ అయిపోతుందయ్యా, వచ్చి కాపాడు ప్లీజ్. ప్లీజ్ కమ్. ఆనంద్ పెట్రోల్ లేకుండా బంకు, ఆనంద్ లేకుండా ఈ బ్యాంకు నడవని ఇంకోసారి నిరూపించావు. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏమ్మా లోన్ కోసం వచ్చావా? నో సార్, నేను జాయినింగ్ కోసం వచ్చాను. అంటే అంజలి? అవును సార్. న్యూ అపాయింట్మెంట్? Yes sir. Congratulations. Thank you sir. రామా స్టాఫ్కి పరిచయం చేస్తాను. డియర్ స్టాఫ్, ఈ అమ్మాయి అంజలి, కొత్తగా మన బ్యాంకులో రిక్రూట్ అయింది. ఈ రోజు నుంచి మన బ్యాంకు ఫ్యామిలీలో ఈ అమ్మాయి కూడా మెంబర్. మీరందరూ కోఆపరేట్ చేయాలి. కూర్చోమ్మా, ఇదే నీ సీట్. నమస్కారం మేనేజర్ గారు. వచ్చావా? వచ్చినట్టేనండి. అయ్యా తిరుపతి ప్రసాదం సార్. తిరుపతి లడ్డన్న, నాటుకోడి గుడ్డన్న నాకు చాలా ఇష్టం అయ్యా. ఓ 3 రోజులు లీవ్ కావాలి సార్. అదేమిటయ్యా, 4 రోజులు లీవ్ పెట్టి తిరుపతి వెళ్ళి ఇప్పుడేగా వస్తున్నావు? క్షేమంగా ఇంటికి చేరుకుంటే మళ్ళీ వచ్చి గుండు కొట్టించుకుంటానని మొక్కుకున్నాను సార్. గుండు కొట్టించుకోవడానికి నీకు బొచ్చుండాలిగా. ఉన్నంతే కొట్టించుకుంటాను సార్. అంతేగాని లీవ్ మాత్రం కంటిన్యూ చేస్తానంటావు? మొక్కు కదా సార్. అవును, మొక్కు తర్వాతే ఉద్యోగం. మీరు ఎంత పెట్టినా వేస్టే, ఎవరికో దొరుకుంటుంది లక్కీ ఫెల్లో. పుచ్చికాయలు బాగున్నాయి, తినండి. మీరు వెతికేది చెవి రింగు గురించేగా. ఏ జింతాక్కుత జింతాక్కుత కాదు, అవును నువ్వు గుడ్డోడివి కదా. ఓ అందిస్తే నిజం చెప్తా. చెప్పు.
నేను అసలు గుడ్డోనే కాదు. దానికి వందా? ఏ ఇంకా చెప్పాలా? సరే మార్నింగ్ 9 టు 11 ఈవినింగ్ 4 టు 6 సెల్లరేసేవాళ్ళకి గుడ్డోని. దాన్ని మించిన వ్యాపారం ఇండియాలోనే లేదు. మిగతా టైంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉంటాను. దీన్ని కొట్టేది అంతర్జాతీయంగానే లేదు. లోతుకుంట్లో 5 ఎకరాలు ఉంది. కావాలా? నాకు కావాల్సింది నా ఇయర్ రెంట్. నాకు తెలుసు. అంటే నువ్వే కొట్టేశావా? ఇంకో 100 ఇస్తే చెప్తాను. ఇదిగో ఇచ్చే. 100 ఇస్తే ఇస్తానని లేదు చెప్తానన్నాను. నిన్న జరిగిన గొడవలో ఈవిడి గారిని ఆ హీరో గారు ఎత్తుకుని హత్తుకుని చేశారుగా ఫైట్. అప్పుడు తగులుకుంది హీరో గారు సొక్కాకి ఇవిడి శవిరింగ్. ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. కళ్ళ ముందే నలుగురు కొట్టి పడుకోబెట్టాడు. నేను గుడ్డోని కాదని తెలిస్తే కాళ్ళు చేతులు తెగ్గొట్టాల మధ్య పారేసేవాడు. అప్పుడు బెగ్గింగ్ పెర్మనెంట్ గా మిగిలిపోయేది రియల్ ఎస్టేట్ దొబ్బేది.